ఆంధ్రప్రదేశ్ విభజన ప్రభావం ఖమ్మం జిల్లా స్వరూపాన్ని మార్చేసింది. పోలవరం ప్రాజెక్టు ముంపునకు గురయ్యే 398 రెవెన్యూ గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ కేంద్రం ఇప్పటికే ఆర్డినెన్స్ కూడా జారీ చేసింది. దీంతో 46 మండలాలు ఉన్న ఖమ్మం జిల్లా 7 మండలాలను కోల్పోవాల్సి వచ్చింది. భద్రాచలం టౌన్ మాత్రమే తెలంగాణలో ఉండగా మిగిలిన ప్రాంతమంతా ఏపీలో కలిసిపోతుంది. భద్రాద్రికి అనుబంధంగా ఉండే శ్రీరామగిరి, పేరంటాలపల్లి ఆలయాలను ముంపులో కోల్పోవాల్సి వస్తోంది. ముంపు ప్రాంతాల మార్పు ఖమ్మంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపనుంది. 16.67 లక్షల హెక్టార్లున్న ఖమ్మం జిల్లా విభజన కారణంగా సుమారు 3 లక్షల హెక్టార్లను కోల్పోవలసి వస్తోంది. సహజ సంపద, అడవి, సారవంతమైన భూములు కూడా మునిగిపోనున్నాయి. భద్రాచలం ఏరియా ఆసుపత్రి తెలంగాణలో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం 29 మండలాలు ఉన్న ఐటీడీఏకు కూడా ప్రాధాన్యం తగ్గనుంది. దీని పరిధి 24 మండలాలకే పరిమితం కాబోతోంది. భద్రాచలంలోనే ఐటీడీఏ ఆఫీసు ఉన్నా సమీప గ్రామాల్లో పనులు చేపట్టే అవకాశం ఉండదు. ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 4-5 నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగానే జిల్లాలో పలు ప్రాంతాల నుంచి కొత్త జిల్లాల డిమాండ్లు వస్తున్నాయి. కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా చేయాలని స్థానికులు చాలా కాలంగా కోరుతున్నారు. అయితే భద్రాచలం డివిజన్లోని 7 మండలాలను పోలవరం ముంపు పేరుతో సీమాంధ్రలో విలీనం చేస్తున్నందున అక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసే ఛాన్స్ తక్కువగా ఉంది. భద్రాచలం, పినపాక, అశ్వరావుపేట, ఇల్లందు, కొత్తగూడెం 5 నియోజకవర్గాలను కలిపి కొత్తగూడెం కేంద్రంగా జిల్లా ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జిల్లాకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కొత్తగూడెంకు ఉండడం కూడా కోసమెరిపే. ఈ ప్రాంతంలో బొగ్గు గన్లు కూడా విస్తారంగా ఉండడంతో జిల్లా త్వరగా అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతమంతా ఖమ్మం పేరిటే జిల్లాగా ఉండనుంది. జిల్లాను విడగొట్టడం వల్ల పరిపాలన మరింత సులువవుతుందని, జిల్లాలోని అన్ని ప్రాంతాలు అభివృద్ది చెందుతాయన్న వాదన వినిపిస్తోంది.